తులసి, మనసులో లేని మర్యాద నటిస్తూ చేస్తే అది నాకు నచ్చదు. నాకు నచ్చని విషయాన్ని పదే పదే నా మీద రుద్దితే, ఒకప్పుడు నేను చాలా రోజులు మౌనం పాటించాను. అలాంటి పరిస్థితి తీసుకురాకండి. మర్యాద కోరితే మాట్లాడటమే మానేస్తానని చెప్పటం పొగరని నీకు అనిపించట్లేదా? ఇది పొగరు కాదు, నా ఆత్మాభిమానం. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే నాకెలాంటి అభ్యంతరం లేదు. అయినా నాకు పేరుంది, తులసి. కానీ ఇందాక మీరేమన్నారు, హౌస్ మేడ్ అని. అంటే నన్ను, నేను చేస్తున్న పనిని చిన్న చూపు చూస్తున్నట్టే కదా. తులసి తులసి అని మీరెన్నిసార్లు పిలిస్తే మీకంత పుణ్యం. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని తలుచుకుంటే సంతోషాలు, సిరి సంపదలు అన్నీ కలిసొస్తాయి. అర్థమవుతుందా మేడం? ఇలా కదిలిస్తే అలా ప్రవచనాలు మొదలు పెట్టేస్తావు. ఇంత గొప్ప దానివి, ఆత్మాభిమానం ఉన్నదానివి, నీ కుటుంబానికి సొసైటీలో చాలా గౌరవం ఉందని గొప్పగా చెప్పుకునే దానివి, కొడుకుల నెల బలాదుర్గా ఎలా వదిలేస్తావు? ఏంటి, నా కొడుకుల్ని బలాదుర్గా వదిలేశానా? ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటంటే అంతులుకిపాటెందుకు, పౌరుషం ఎందుకు? కొడుకుల్ని గొప్పగా పెంచుకున్నానని నువ్వు ప్రచారం చేసుకోవటం కాదు, వాళ్ళ నిజమైన ప్రవర్తనేంటో, వాళ్ళ సాడిజం ఏంటో తెలుసుకో. ఏమైందమ్మా నందిని? రా బాబాయ్, నీకు పిన్నికి కూడా ఈ విషయం తెలియాలి. ఏంటో చెప్పమ్మా. పెళ్ళైన ఒక ఆడపిల్లకు ప్రేమ పేరుతో వేరే ఒక మగాడు ఫోన్ చేయటం తప్పా కాదా? ఈ తులసి కొడుకు జ్యోతిరాదిత్య అదే పనిలో ఉన్నాడు. నందిని, అనవసరంగా నిందలు వేయకు. నేను నిందలు వేయటమేంటి తులసి? ఆధారాలతో సహా నిరూపించమంటావా? నిరూపిస్తాను. నా తమ్ముడు పర్సనల్ లైఫ్లోకి ఎవరైనా వస్తే నేనెందుకు సహిస్తాను, నేనెందుకు క్షమిస్తాను? లక్ష్మి, లక్ష్మి! వెళ్ళి లక్ష్మిని పిలువు. అలాగేనమ్మా. నా అరుపులు వినపడొచ్చావా? రా లక్ష్మి, నువ్వే ఆధారం, నువ్వే సాక్షి. దేనికి? ఈ తులసి చిన్న కొడుకు నీతో మాట్లాడడానికి కాల్ చేశాడా లేదా? నువ్వు ఒక అడ్వకేట్ని కూడా. ఇది ఇల్లు కాదు, కోర్ట్ అనుకో. బోన్లో నిల్చోబెట్టి నిన్ను నేను అడుగుతున్నా అనుకో. నిజం చెప్పు లక్ష్మి, జ్యోతిరాదిత్య నీకు కాల్ చేశాడా లేదా? చేశాడు. తులసి, మాట వినబడిందా? ఇది నింద కాదు, నిజమని ప్రూవ్ అయిందా? ఇప్పుడు నమ్ముతావా? నీ కొడుకు జ్యోతిరాదిత్య ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో. ఒక్కసారి కాదు, మార్నింగ్ నుంచి 17 కాల్స్ చేశాడు. ఒకరు కాల్ ఆన్సర్ చేయకపోతే దానికంటూ కారణం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు చేశాడంటే దాన్ని సాడిజం అంటారు, పైశాచికత్వం అంటారు. నీ కొడుకుని జైల్లో నుంచి విడిపించింది మా కుటుంబాన్ని ఇలా టార్చర్ చేయడానికేనా? అలాంటి నీ కొడుకుని ఏం చేయాలి? పెళ్ళైపోయిన ఒక అమ్మాయిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు,
తన లైఫ్ నాశనం చేయాలనుకుంటున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా? నందిని, తులసి వాలకం చూస్తుంటే పోలీసు కేసులు వాళ్ళకేం కొత్త కాదనిపిస్తుందమ్మా. కొడుకుని దండిస్తానని ఒక్క మాటేనా అంటుందేమో చూడండి. పిన్ని, లక్ష్మి విషయంలో మనమందరం వాళ్ళ అబ్బాయికి ద్రోహం చేశామని అనుకుంటుంది, గాని వాళ్ళబ్బాయి తప్పేం లేదనే తులసి అనుకుంటుంది. నందిని, తప్పును తప్పుగానే చూస్తాను, అది కొడుకైనా కట్టుకున్న భర్త అయినా. అంతేకాని ఎవరి తప్పులు నేను సమర్థించను. జ్యోతి అలా ఫోన్ చేయడం తప్పే. నేను వాడితో మాట్లాడతాను. మాట్లాడటం కాదు, సీరియస్ గా వార్నింగ్ ఇవ్వు. మళ్ళీ వారి నుంచి ఎలాంటి కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా సహించను. మైండ్ ఇట్. వెళ్ళి పంచేసుకో. ఏంటి అసలు ఈ ఫైల్స్? ఏంటి రాత్రులు నిద్రపోకుండా వర్క్ చేయడం? ఏంటి మన బెడ్రూమ్ ని కాస్త నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్యాబిన్ గా మార్చేశావు. జాన్సీ, ఒక ఏరియా మొత్తం సర్వే నంబర్స్ లో తేడా వచ్చాయి. అవన్నీ చెక్ చేయడానికే ఇన్ని ఫైల్స్ ఇంటికి తీసుకొచ్చి వర్క్ చేయాల్సి వచ్చింది. వర్క్ విషయంలో మీరు సూపర్ సిన్సియర్ అని నాకు తెలుసు, కానీ వైఫ్ ని పట్టించుకోవడంలో కూడా ఇంత కేరింగ్ చూపించాలి. ఈ పడక గది భార్యాభర్తల పర్సనల్ విషయానికి సంబంధించింది, ఆఫీస్ వర్క్ కోసం కాదు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వచ్చినప్పుడు నువ్వైనా ల్యాప్టాప్ ఓపెన్ చేసి లైట్స్ ఆన్ చేసి మరీ వర్క్ చేసుకుంటావు, నా నిద్ర కూడా పాడు చేస్తావు. దానికి నేనేమన్నా ఫీల్ అయ్యానా? ఆ రోజులు వేరు, కానీ ఇప్పుడు వేరు. మనకి అత్తయ్య గారు ఒక బాధ్యత అప్పగించారు. తొందరలో నువ్వు డాడీ అవ్వాలి, నేను అమ్మనివ్వాలి. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ పోతే మనకి ప్రమోషన్స్ వస్తాయి కానీ పిల్లలు పుట్టరు. అర్థమైందా? Yes, you are right, Jansi. అమ్మ ఆశని పోస్ట్ పోన్ చేయాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను? కాస్త లేట్గా అయినా మన కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మన ఫ్యూచర్కి, మన నెక్స్ట్ జనరేషన్కి మనమే కదా వెల్కమ్ చెప్పాలి. ఈ రాత్రికి మనం అస్సలు మిస్ అవ్వద్దు, తొందరగా వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. ఓకే, అలాగే. లవ్ యూ జాన్సీ, లవ్ యూ సో మచ్. లవ్ యూ ఈశ్వర్. రావతి, 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 నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్తుంది, అటెండర్ జాబ్ వెలుగబెట్టడానికే కదా. దీనికంత ఉత్సాహంగా ఆఫీస్కి వెళ్ళొస్తాను చెప్పడం ఎందుకు? వెళ్ళొస్తాను అని చెప్తే చాలు. అయినా నువ్వు ఇందాక మీ ఆఫీస్ కార్ నువ్వు తీసుకొచ్చావేంటి? అదా, ఈరోజు డ్యూటీ వేసిన డ్రైవర్ ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల సడన్ గా లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. అందుకే నా తమ్ముడిని నేనే తీసుకెళ్తున్నాను. అంటే అటెండర్ జాబ్ కి తోడు ఈ రోజు డ్రైవర్ డ్యూటీ కూడా నువ్వే చెయ్యాలన్నమాట? నీకు అసలు కొంచెం కూడా నామోషిగా లేదా? నామోషి ఎందుకు రావతి? రెవెన్యూ ఆఫీసర్ ఎవరు? నా తమ్ముడు ఈశ్వర్. నా తమ్ముడికి నేను ఒక్కరోజు డ్రైవర్గా పనిచేస్తే తప్పేంటి? బాస్ లాగా ఈశ్వర్ వెనుక కూర్చోవటం, నువ్వు డ్రైవింగ్ చేయటం ఊహించుకుంటుంటే నా తల కొట్టేసినట్టు అనిపిస్తుంది. అరే రేవతి, అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను వెనక సీట్లో కూర్చొని తమ్ముడు డ్రైవ్ చేస్తే బాగోదు కదా? ఆఫీసులో అందరూ ఏమనుకుంటారు? ఊరందరి గురించి నువ్వు ఆలోచిస్తావు, కానీ
నా గురించి ఆలోచించవు. ఆ రోజు నువ్వు బుద్ధిగా ఎగ్జామ్ రాసుంటే ఈ పాటికి నీకు పోస్టింగ్ వచ్చేది. నీ తమ్ముడు కంటే నువ్వు ఒక మెట్టు పైనుంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ రోజు నువ్వు మీ తమ్ముడి ఫైల్స్ కారులో పెడుతుంటే ఝాన్సీ నన్ను ఎంత విటకారంగా చూసిందో తెలుసా? ఆ చిన్న చూపు నా మనసుకి ఎన్నిసార్లు గుచ్చుకుందో తెలుసా నీకు? అలాంటి చూపులు నేను భరించలేను, అర్థమైందా? అన్నయ్య, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రా అన్నయ్య. తమ్ముడు పిలుస్తున్నాడు, పద. గుడ్ మార్నింగ్ సార్. అన్నయ్య, ఇది ఆఫీస్ కాదు, ఇల్లు. ఈశ్వర్, నువ్వు ఆఫీసర్ విరా, నీకు సెల్యూట్ చేయడంలో నాకు ఆనందం ఉంది. నాకు ఇక్కడ మండిపోతుంది. ఇప్పటికే లేట్ అయింది, పదన్నయ్య. అలాగే సార్, పదండి. బాయ్ ఝాన్సీ. రావతి, బాయ్ రాన్నయ్య. ఝాన్సీ, బాయ్. రేవతి, విష్ణును అలా చూస్తుంటే నాకే బాధేస్తుంది. పాపం డ్రైవర్ డ్యూటీ కూడా చేస్తున్నాడు. మా ఆయన ఎక్స్ట్రా టిప్స్ ఏమైనా ఇస్తాలే. ఝాన్సీ, అంత పౌరుషం ఎందుకు? అటెండర్స్కి డ్రైవర్స్కి టిప్స్ ఇవ్వడం తప్ప విష్ణుని చాలా పెద్ద రేంజ్లో చూడాలని, నా ఈశ్వర్ నీ విష్ణుకి సల్యూట్ చేసేంత గొప్ప పోస్ట్కి రావాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ ఏమైంది? రెండేళ్లు బ్యాన్ పడింది, ఈలోపు ఇంకా ఏజ్ పెరుగుతుంది, చదివిందంతా బ్రెయిన్లో నుంచి డిలీట్ అయిపోతుంది. ఇంకా నీ భర్త ఆఫీసర్ అయినట్టే, ఎప్పటికీ ఇలా ఫైల్స్ పట్టుకుని తిరగాల్సిందే. నువ్వు నా కింద పిఏగా పనిచేసినట్టు నీ విష్ణు నా ఈశ్వర్ కింద అటెండర్గా పనిచేయాల్సిందే. నీ ఓవర్ కాన్ఫిడెన్స్కి నేను చెక్ పెట్టే రోజు తొందరలోనే వస్తుంది, కాస్త ఓపిక పట్టు. పగటి కలలు కనకు ప్లీజ్. నా కలలు ఏవైనా నేను నిజం చేసి చూపిస్తా, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఈరోజు కిచెన్ డ్యూటీ నీది, లంచ్కి అన్ని ఐటమ్స్ నీట్గా ప్రిపేర్ చెయ్యి. లంచ్ ఐటమ్స్తో పాటు నాకు సేమియా పాయసం కావాలి, మర్చిపోకు. తులసమ్మా, నేను తీసుకెళ్ళి పెడతాను, ఇలా ఇవ్వు. పర్లేదు తాయమ్మా, నా వల్ల నువ్వెందుకు మాట పడాలి? వండడం వడ్డించడం నాకివేమీ కష్టమైన పనులు కావు. ఒకేసారి 100 మందికి వడ్డించగల ఈ తులసికి 6 మందికి వడ్డించడం పెద్ద విషయమేం కాదు. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు. అన్ని రెడీ, నువ్వు అందరినీ భోజనానికి పిలు. అలాగేనమ్మా. అందరికీ చెప్పానమ్మా. తాయమ్మా, లక్ష్మిని పిలు. పిలిచానమ్మా, వస్తున్నారు. తులసి, లక్ష్మి కూడా రానివ్వు, మేమందరం కలిసి భోజనం చేస్తాం. అలాగే మేడం. మీరెప్పుడు వడ్డించమంటారో అప్పుడే వడ్డిస్తాను. తులసి, అప్పుడప్పుడు నీ మీద నేను కోపడ్డా, ఇరిటేట్ చేసినా నువ్వు మాట తప్పకుండా డిసిప్లిన్ పాటించడం చాలా గొప్ప విషయం. ఈ విషయంలో తప్పకుండా నిన్ను అప్రిషియేట్ చేయాలి. అన్నట్టు ఏమేం ప్రిపేర్ చేశావు?
అదేంటది? చిక్కుడుకాయ. ఓ, పులిహోర, ముద్దపప్పు, ఓ స్వీట్ కేసరి, వెరీ గుడ్. ఇన్ని ఐటమ్స్ చక్కచక్క వండేశావు. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని తెలుసు. అదేంటో, నువ్వెంత స్పీడ్గా వంట చేసినా అదే టేస్టీగా ఉంటుంది. ఏమంటావు బాబాయ్? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వంట విషయంలో తులసికి పేరు పెట్టడానికే వీల్లేదమ్మా. నువ్వేమంటావు పిన్ని? ఇన్ని ఐటమ్స్ అంటే నేనైతే సాయంత్రం దాకా ఉండేదాన్ని. మమ్మీ, అయితే నువ్వు ఒక పని చెయ్యి. స్పీడ్గా ఎలా ఉండాలో తులసమ్మ దగ్గర నేర్చుకో. తప్పేముంది? సంజయ్, మనకి తెలియని విషయం మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. వెరీ నైస్ తులసి. లక్ష్మి కూడా వచ్చేసింది, ఇప్పుడు వడ్డించు. అలాగే మేడం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. లక్ష్మి, అన్నం కలుపుతున్నావు కానీ తినమేంటి? తిను లక్ష్మి. తులసమ్మ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి. తిను. పాతీలా కలిసి కూర్చొని తింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని దయచేసి నీ చిన్న కొడుకు పాడు చేయకుండా చూసుకో. పొద్దున నువ్వు రాగానే చెప్పాను కదా, మర్చిపోకు. గుర్తుంది మేడం. చాలా తృప్తిగా ఉంది తులసి. థ్యాంక్ యూ తులసి. తులసి, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఈవినింగ్ స్నాక్స్కి సంబంధించి. స్నాక్స్ సంగతి తర్వాత, ముందు ఈ కంచంది. ఏంటి తులసి ఆలోచిస్తున్నావు? ఎంగిలి కంచం తీయటానికి నా ముషిగా ఉందా? మాసిన బట్టలు ఉతికిన దానివి ఎంగిలి కంచం తీస్తే తప్పేంటి? ఇలాంటి రిచ్ హౌసుల్లో ఎంగిలి కంచాలు పని వాళ్ళు తీయకుండా ఓనర్స్ తీస్తే బాగోదు కదా. బాబాయ్, తులసికి నేను చెప్పకూడని పని ఏమైనా చెప్పానా? అలాంటిదేం లేదమ్మా. కంచం తీస్తే తప్పేముంది? ఇది వరకు పని అమ్మాయికి చెప్పినట్టు నీ కూడా చెప్పాం. దానికి తులసి ఫీల్ అయితే మేమే చేయలేం. వదిన,
ఎక్స్క్యూజ్ మీ లక్ష్మి, నువ్వు ఫీల్ అవుతున్నావా? జ్యోతితో మాట్లాడకు. మా ప్రేమను సపోర్ట్ చేసిన నువ్వే ఇప్పుడు ఆ ప్రేమని మర్చిపోమంటున్నావు. మర్చిపోవడం వాడికి నాకు ఇద్దరికి కష్టమే. ఎలాగైనా లక్ష్మి తనకి కావాలని లక్ష్మి ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి హాల్లో పెట్టాడు.